ఈ నాటి మన భూపాల్పల్లి ప్రాంతానికి చెందినటువంటి మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు భూపాల్పల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి సోదరుడు ప్రకాష్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి దశాబ్దాల తదుపరి తరాల బడి మీకందరికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి మా ప్రియమిత్రులు, మంత్రి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఈనాటి సమావేశ కార్యక్రమ ముఖ్య అతిథులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు రేవంత్ రెడ్డి గారు, సోదరి ములుగు శాసనసభ్యులు సీతక్క గారు, వేదికను అలంకరించున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మంత్రిని ప్రాంతంతో పాటు భూపాల్పల్లి వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి అశేష జనవాహిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వీళ్ళ భూపాల్పల్లి అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. వాళ్ళు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొన్న జరిగినటువంటి ఒక 2018 శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతానికి చెందినటువంటి మిత్రులు మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారే కానీ, అంటే వాస్తవంగా భూపాల్పల్లి నుండి 2018లో మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మరి ఈ స్థానానికి కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పంటున్నా నేను. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నటువంటి యొక్క ములుగు శాసనసభ్యురాలు సీతక్క గారు కూడా ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉన్నది. అంటే భూపాల్పల్లి చెందినటువంటి యొక్క శాసనసభ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ఒక ఘనత మన భూపాల్పల్లి ఈ ప్రాంత ప్రజానికాన్ని దక్కుతుందని చెప్పని ఈనాటి సభాముఖంగా మనం చేస్తుందని చెప్పంటున్నా నేను. మన కాంగ్రెస్ పార్టీ కంచు కోటలో మనం గెలిపించిన ఒక శాసనసభ్యుడు ఏ విధంగా మన ద్రోహం తలబెట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవడమే కాకుండా కేవలం అధికార లక్ష్యంతో అధికార పార్టీలో చేయడం జరిగిందో దాన్ని తలదన్నే విధంగా వీళ్ళ సత్యనారాయణరావు గారు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం, మళ్ళీ మన ప్రాంతానికి చెందినటువంటి ఒక 3 శాసనసభ స్థానాలు అటు మంత్రితో పాటుగా భూపాల్పల్లి ములుగు కూడా ఏదైతుందో మనం గెలిపించుకుంటాం, పక్కనున్న పర్కాలు కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్న ఒక విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ అని చెప్పంటున్నాను. ఇలా భూపాల్పల్లి సింగరేణి గడ్డ అని చెప్పంటున్నాను. వీళ్ళ సింగరేణి కార్మికులు ఏదైతుందో మీ చెమట వచ్చి మీరు తీసినటువంటి ఒక నల్ల బంగారంతో యావత్ తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ వెదజల్లే విధంగా భూపాల్పల్లి మరి జెన్కో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు నిర్మాణం తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాళ్ళు అటువంటి ఒక భూపాల్పల్లి వీళ్ళ తెలంగాణ ప్రాంతానికి వెలుగులు విదజల్లడమే కాకుండా వీళ్ళ గోదావరి పరివాహక ప్రాంతం, వాస్తవం చెప్పాలంటే ఇవాళ ఏ నదీ జలాలే కానీ పరివాహక ప్రాంతానికి మాత్రమే హక్కులు కలిగి ఉంటాయి. ఇవాళ నదీ జలాలు ముందుగా మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే తదుపరి మాత్రమే ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అటువంటి నదీ జలాలు ఇవాళ ఏ స్థానికత అనేటువంటి ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో అదే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో మన నదీ జలాలను మన ప్రాంతానికి సాగునీరు అందింపజేయకుండా ఇవాళ ఇతర ప్రాంతాల మీదకి సిద్దిపేట తరలించకపోయేటువంటి యొక్క కుట్ర ఏ విధంగా కొనసాగుతుందో దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఇవాళ గోదావరి నదీ జలాలపై హక్కు ఎవరికైనా ఉంది అని చెప్పానంటే అది ముందుగా మా మంత్రిని భూపాల్పల్లి ములుగు ప్రాంత వాస్తవులకే ఆ నదీ జలాలపై హక్కు కలిగి ఉంటుందని చెప్పని నేను సభకు మనం చేస్తూ అని చెప్పంటున్నా నేను. అటువంటి మన నదీ జలాల దోపిడీకి పాల్పడుతున్నటువంటి యొక్క ఈ టిఆర్ఎస్ పార్టీ ఆగడాలను అరికట్టడానికి కొరకు ఏదైతుందో మనమందరం కంకర బద్దులమై
వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి ఆవచిత ఉందని చెప్పంటూ నేను. అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాంటి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వీళ్ళ కాటారం ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలని చెప్పని నిధు ప్రాజెక్టు మంజూరు పొందితే దాన్ని పక్కన పెట్టి అదే కాళేశ్వరం ప్రాజెక్టు అనే నెపంతో ఏదైతే ఉందో వీళ్ళ లక్షలాది కోట్లు అని చెప్పంటున్నా. వీళ్ళ అక్రమ కమిషన్ల కక్కుర్తితోని ఏ విధంగా దోపిడీ చేస్తుండో దయచేసి గమనించండి అని చెప్పంటు నేను. వాస్తవంగా ఈ ప్రాంతం అంతా ఒకవైపు సింగరేణి కార్మికులు అయితే అటు రైతాంగం అని చెప్పంటు నేను. అన్నాడు సింగరేణి కార్మికులకు ఏ బొందాల గడ్డ అని చెప్పని పేర్కొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోనే ఏదైతుందో కేవలం భూగర్భ గనులకు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొన్నాం. ఏమైంది ఇవల్ల అదే బొందల గడ్డ అట్లా కొనసాగుతుంది తప్ప వాళ్ళు భూగర్భ గనులను ఏదైతే వెలుగు తీయడానికి నువ్వే కారణం చేపడుతున్నావు చెప్పంటు నేను. అన్నాడు సింగరేణి కార్మికులకు ఏదైతుందో అందరికి ఇంటి సదుపాయం కల్పించి కార్మికులందరినీ ఒక ఇంటి వాళ్ళు చేసే విధంగా గృహ నిర్మాణం మంజూరు చేస్తానని చెప్పాను. ఏమైంది అని చెప్పంటు నేను. వీళ్ళ సింగరేణి గారి కార్మికులకు అందరికీ వీళ్ళ ఇండ్లు మంజూరు చేసే విధంగా ఇండ్ల పట్టాలు ఇప్పించి వీళ్ళ ఇండ్లు మంజూరు చేస్తారని పేర్కొంటే వాళ్ళ ఈ ప్రాంత శాసనసభ్యుడు ఆయన ఏదైతే ఉందో ఇల్లు కట్టుకుంటాడు తప్ప సింగరేణి గారి కార్మికులకు ఇల్లు కట్టడానికి కొరకు ఆయన చేసిన పని ఏమైనా ఉందంటే దయచేసి మీరు ఆలోచన చేయండి అని చెప్పంటు నేను. దేవుని దయతో రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఈ సభాముఖంలో చేస్తున్నాను. వీళ్ళ సింగరేణి గనులలో పనిచేసేటువంటి ఒక కార్మికులకు అందరికీ కూడా ఒక సొంత ఇంటి వాళ్ళ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఉంటుందని చెప్పని సమూహంగా పేర్కొంటున్నా చెప్పంటు నేను. అన్నాడు ఏ ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రిగా సమాజంలో ఉండేటువంటి నిరుపేద వర్గాల అందరినీ ఇంట్లో చేయాలనేటువంటి ఒక భావనతోని ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తే 7 సంవత్సరాలు అవుతుందయా? నువ్వు డబల్ బెడ్రూమ్ కథలు చెప్పేది చెప్తున్నావు తప్ప ఎక్కడ ఒక ఇల్లు కట్టించే పాపాలు పోయినాడా? ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు చెప్పంటూ నేను. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే సమాజంలో ఉండే నిరుపేద వర్గాలు ఎవరే కానీ కేవలం కళ్యాణ లక్ష్మి శాది ముబారక్ చెక్లకు పరిమితం కాకుండా నూతనంగా పెళ్లి చేసుకునే వధు వరులకు గృహలక్ష్మి కార్యక్రమంతో అందరినీ ఒక ఇంట్లో చేసేటువంటి ఒక లక్ష్యంగా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాబోతుందని చెప్పంటున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పంటు నేను. రైతాంగానికి సాగునీరు అందింపజేయడమే కాదు మనం పండించే ప్రతి పంట గింజకు ఏదైతుందో కనీసం మద్దతు ధర కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత ఉంటుందని చెప్పంటు నేను. నువ్వేమన్నావా వరిధాన్యం ఇవ్వాల వరిధాన్యం పండించే రైతు ఏదైతుందో నువ్వు భారత ఆహార సంస్థతో కొనుగోలు చెప్పితే పోయి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వరేస్తే ఉరి రైతాంగానికి కాదని చెప్పంటున్నా. కేసీఆర్ కు ఉరి తీయబోయే దినం ఆసన్నం కాబోతుందని చెప్పంటున్నా నేను. రైతాంగం ఉరి కాదు, రాబోయే కాలంలో ఉరి తాడు ఏదైతుందో ఇదే రైతాంగం కేసీఆర్ కు ఉరి బిగించబోతుందని చెప్పని ఇలా భూపాలపల్లి సభాముఖంగా హెచ్చరిస్తామని చెప్పంటున్నాను. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే మనం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా వరి ధాన్యంతో పాటుగా అది మొక్కజొన్న కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ అవి ఏవైనప్పటికీ కూడా ఇవాళ భారత ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ధర ప్రకటింపజేయడమే కాదు ప్రకటింపజేయబడ్డ కనీస మద్దతు ధరలు పూర్తిగా రైతాంగానికి అందింపజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి ఒక రైతు పక్షపాత పార్టీగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ విధంగా దళిత గిరిజన పక్షపాత పార్టీగా పేరు కాస్తామో ఇవాళ రైతు పక్షపాత పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా ఏదైతే ఉందో కనీస మద్దతు ధర కల్పింపజేసి రైతాంగాన్ని అన్నదాతగా యావత్ భారతదేశం కీర్తింపబడే విధంగా ఏదైతే ఉందో పాడుబడదొత్తుందని చెప్పి మనం చూస్తూ అని చెప్పంటున్నాం. ఇక మిత్రులు మాట్లాడుతూ చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఏదైతే ఉందో ఈ జన సమూహాన్ని చూస్తే టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడతాయని చెప్పట రైలు పరిగెడతాయని చెప్పంటు నేను. ఇదే అశేష జనావాహిని ఇది భూపాలపల్లి నుండి ఆరంభం కాబోతున్నటువంటి యొక్క ఈ జైత్ర యాత్ర యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టి 117 స్థానాలలో 100 స్థానాలు ఏదైతుందో కైవసం చేసుకొని
తిరుగులేని రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరబోయబోతుందని చెప్పని సభాముఖ మనవి చేస్తూ నాకు అవకాశం కలిగించినటువంటి మిత్రులు ప్రకాష్ రెడ్డి గారికి, మిత్రులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోండి. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలే. పెద్దలు, గౌరవనీయులు, భద్రాచలం శాసనసభ్యులు,